దేవునికి స్తోత్రము ప్రభునందు పిల్లరా ఈ ఉదయం కాలప వేళలో మేమందరికీ మన ప్రభుని ఏసు క్రీస్తు మధురమైన నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా మీరంతా బాగున్నారా బాగుండాలని మీ కొరకు ప్రభుత్వంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు మానకుంట విజ్ఞాపన కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నందుకు కూడా మిమ్మల్ని బట్టి నేను దేవుని స్థుతిస్తూ దేవుని మహింపడుతున్నాను ఈ కరోనా వైరస్ వచ్చి ఉక్కిరి బిక్కిరి చేసి సహవాసంగా కూలికి కూలుకోక చాలా కాలం అయిపోయింది దయచేసి ఈ నెల వచ్చే నెలలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలని ఒకరినొకరు సెకండ్లు తీసుకోకుండా తర్వాత ఒకరు గృహాలకు ఒకరికి వెళ్ళకుండా కూర్చున్నప్పుడు మరి ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ బహు జాగ్రత్తగా ఉండాలని దేవుని సేవకుడిగా మీకు మరి మనం చేస్తున్నాను జాగ్రత్త మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అంత మంచిది బుద్ధిమంతుడు అపాయం చూసి దాక్కోను అని చెప్పి దేవుని వాక్యంలో మరి శామిత్ర గ్రంథంలో రాయబడిన మాట మీ జ్ఞాపం చేస్తున్నాను మంచిది మరి ఈ సెకండ్ సాటర్డే వచ్చిందంటే మరి స్వర్ణంజ రియల్ ప్రాజెక్ట్ వారు మన ప్రియులు ఉమేష్ గారు సుజాత గారు రొయ్యి రజాయ్ వారు దీనికి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు వారి కొరకు మర్చిపోకుండా మనం ప్రార్థన చేద్దాము దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి పిల్లల్ని దీవించి వారి శతబంధు గారిని కూడా దీవించి వారి బిజినెస్ని కూడా బహుగా అభివృద్ధిపడి దేవుడు కృపా దేవుని కుమార్చబడేట్లుగా వారి కొరకు ప్రార్థన చేద్దాము అలాగే మన సహవాస సంఘాలన్నింటి కొరకు చకల పరిస్థితుల కొరకు మరి అలాగే సేవకుల సేవకులు వారి పిల్లల కొరకు కూడా సంఘం కొరకు కూడా ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం దేవుని వాక్యాన్ని చదువుకుందాము దయచేసి పిలుపు పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనాన్ని మీ చేస్తాను ప్రభువు ఈ వాక్యాన్ని నా హృదయంలోనికి తీసుకొచ్చాడు మరి ఈ వాక్యాన్ని మీ మీ దేవుని పేట మీకు మన జీతం అందేచేసి పిలిపి పత్రిక నాలుగు ఐదులో ఈ వాక్యం ఇలాగ రాయబడింది మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు తల వంచని చిన్న ప్రార్థన మా తండ్రి కృపగల దేవామి స్తోత్రం మీ ప్రేమ కనికరణబెట్టి మీ కొందనాలు మమ్మల్ని ప్రేమించి రక్షించి మీ బిడ్డలుగా మీ చుత్తుగా మీ ప్రజగా మమ్మల్ని చేసుకున్న మీ అద్భుతకరమైన కురపు కొరకే వందనాలు అలాగే ప్రభా దీనికి స్పాన్సర్ చేసిన మా ప్రియులు ఉమేష్ గారిని సుజాత గారిని రొయ్యి జాయిని చొరనంజర్ రియల్ ప్రాజెక్ట్ వారిని కూడా పౌగ దీవించండి సంఘం కూడా ఆస్వాదించండి ప్రభా అలాగే చదపడే వాక్య లేఖరించి మీ దీర్ఘదాసను కనికరించి మీ శిల్చ మరుగుపరుచుకొని మాతో మాట్లాడమని ఏసి దివునామాలో స్థితించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు నందు పిల్లరా ఇక్కడ చక్కని మాట రాయబడింది పిలిపి నాలుగు ఐదులో మీ సహనము సకల జనులకు తెలియబడనీడి ప్రభు సమీపంగా ఉన్నాడు సహనము దగ్గర పుట్టినోట్లో కింద ఉందంటే లేక మృదత్వము అని రాయబడింది మృదువుగా ఉండడము మృదువుగా మాట్లాడము మృదువైన గుణము కలిగి ఉండడము కాబట్టి దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు ఈ చెప్తున్న మాటలో ఆ పైవచనలో నాలుగు అంటాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుతూను ఆనందించుడి అంటున్నాడు ఈ పిలుపు పత్రిక అంతా చదివితే ఒక ప్రత్యేకంగా కనబడుతుంది అయితే మరి సహనం కొర ఎందుకు సహనం కలుగుండమంటున్నాడు ఇక్కడ ఏముందంటే ప్రభు సమీపంగా ఉన్నాడు చెప్పండి ప్రభు ఎక్కడున్నాడు సమీపంగా ఉన్నాడు సమీపంగా అంటే ఎక్కడున్నాడు అన్నది మీకు చెప్తాను ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని వచ్చి అది మీకు జ్ఞాపం చేస్తాను దానికి ముందు సహనం గురించి దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేద్దాం మన సహనము సకల జనులకు తెలియబడని అన్నాడు ఈ దినాల్లో ఎక్కువ సహనను కోల్పోతున్న వారు ఇటు దేవుని సేవకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ శంఖ పెద్దల్లో కానీ ఇతరుల్లో కూడా సహనను కోల్పోతున్నారు ఇది చాలా దుఃఖము బాధ అనిపిస్తుంటుంది కొంతమంది చూస్తుంటే ఈ సహనం కోల్పోయి మాట్లాడుతుంటే వారు ప్రభు కొరకు ఎలాగ జీవిస్తున్నారు ప్రభు కొరకు ఎలాగ సాక్ష్యం ఇస్తున్నారు ఎలాగ దేవుని వాక్యం చెప్తున్నారు అని కూడా కొన్నిసార్లు బాధ కలుగుతుంది వేదన కూడా కలుగుతుంది దేవుని బిడ్డలారా దైవ బిడ్డలైన మనము దేవుడు చెప్తున్న గొప్ప మాటను మన జ్ఞాపం చేసుకుంటూ మన సహనము ఇతరులకి లోకానికి అన్యుజనులకి ప్రభువుని ఎరగలేని వారికి నూతనంగా వస్తున్న వారికి సంఘంలో ఉన్నవారికి మన తోటి వారికి కనిపించాలా ఈయలో దైవత్వం ఉంది దైవ గుణగణాలు ఉన్నాయి దేవుని యొక్క దేవుని సందులో దేవుని ఆత్మ కలిగినవాడు అందుకే క్రీస్ కలిగిన మనసు కలిగిన వాడు కాబట్టి ఆ సహనము ఈయనలో ఉంది లేక ఈమెలో ఉందని ఇతరులకు గుర్తురగాల ఇతరులకు గుర్తు కాబట్టి పిల్లరా ఇది చాలా బాధాకరం చాలామంది సహనం కోల్పోవడము పరిశుద్ధులను కోల్పోవడము ప్రభుని దుఃఖ చాలామంది ఉన్నారు నలభై కీర్తన మొదటి వర్షంలో భక్తుని దావేది ఏమంటాడంటే నలభై కీర్తన మొదటి వచ్చిలో నేను సహనముతో ఏవో కొరకు నేను కనిపెడుతున్నాను ఆయన కొత్తమిచ్చున్నాడు అని అన్నాడు ఎలా కనిపెడుతున్నాడు ఆయన సహనముతో కనిపెడుతున్నాడు మరి దావిది శ్రమలు రాలేదా శోధన రాలేదా నిందలు రాలేదా అవమానం కలగలేదా ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఏర్పడే ఒకనొక టైంలో ఏడడానికి శక్తి లేనంత బిగ్గరగా కూడా ఆయనతో ఉన్నవారు కూడా ఏడ్చారని కూడా రాయబడింది అలాంటి భయంకర శ్రమలో శోధనలో కలిగినప్పుడు కూడా దావీదు సహనం కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలరా తన కోపమే తన శత్రువు అన్నాడు యామాను ఎప్పుడు కూడా మనం కోప మన కోపం మనకు శత్రుగా చేతన సంగతి మనం మర్చిపోవద్దు కాబట్టి అందుకు కోపం పడి కానీ పాపం చేద్దన్నారు ఆ కోపం కూడా పాపంతో కూన కాక సహనంతో కూడిన కోపం ఆ సందర్భం పెట్టి అంతే తప్ప సహనాన్ని ఏ రోజు ఏ దినమో ఏ సమయంలో కూడా మనం కోల్పోవడానికి వీలు లేదని ఈ మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను దయచేసి కాబట్టి భక్తుల దావేది ఎలా కనిపెడుతున్నాడు నేను సహనముతో నా దేవుని కొరకు నేను కనిపెడుతున్నాను ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే సహనం కొరకు కనిపెట్టామో ఆటోమేటిక్గా మనకు కొత్తమిచ్చేవాడు మనకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు యాభై ఒక్క ఏతన పదిహేను నిమిషం అంటాడు కాలం ముందు నువ్వు నన్ను కూర్చు మరపెట్టాము నేను నిడిపిస్తాను నువ్వు నన్ను మయం పడతావు అని చెప్పాడు కదా ఆ సహనముతో ఊర్పుతో పిల్లరా మృదత్వం కలిగి సహనము కలిగి మన ప్రభుత్వంలో ప్రభు కొరకు కలిపెడితే అని మనకు ఉత్తరం ఇస్తాడని ప్రభు వాక్యం చాలా తేటగా మనకి బోధిస్తూ ఉంది పిల్లరా అది మర్చిపోకండి ఇది ప్రకటన గ్రంథంలో ఒక చక్కన మాట కనబడుతుంది ప్రకటన గ్రంథము మొదటి మొదలజేము ప్రకటన గ్రంథం మొదలజేము తొమ్మిది వచ్చిన చూడండి ఇక్కడ యహోన భక్తుడు ఆ యహోన గారు ఈ మాట అన్నాడు మీ సహోదరులను ఏసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యములను సహనములను పాలువాడినైన యోహాను అని నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాస ద్వీపంలో పద్మాసు దీపన పరవాసనైతనియం చూడండి ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి చూడండి నేను మీ సహోదరుడిని యేసుని బట్టి మీ సహోదరిని నాకు ఎందుకు కలిగింది శ్రమ యేసు కొరకు నేను సాక్రమించాను యేసు కొరకు జీవించాను ఏసు కొరకు నేను నిలబడ్డాను ఏసు నేను కాదలేదు ఏసు నా రక్షకుడు ఏసున విమోశకుడు నా సజీవుడు ఏసు నా కొరకు ప్రాణము త్యాగం చేశాడు ఏసు నా పాప సాపు నుండి కాబట్టి నా యేసు కొరకు చూసినా నేను శ్రమలోనూ రాజ్యంలోనూ సహనములో పాలు వాడుగా ఉన్నాను అబ్బ ఎంత అద్భుతం అండి ఎంత ఆశ్చర్యం చేశారా శ్రమలోనూ రాజ్యములోనూ పిల్లరా సహనములో యేసు ఏ సహనము కలిగొన్నాడో బైబిల్ భక్తులు ఏ సహనం కలుగున్నాడో ఆ సహనము కలిగి దేవుని వాక్య నిమిత్తమును సాసును కూర్చున్న సాక్షి నిమిత్తము పద్మాశుద్ధి పనికి పరవాసుడిగా ఆయన అని ఇస్తున్నాడు నా దేవుని బిడ్డ ఈ ఓ దేవుని సేవకుడా ఓ దైవజనుడా నువ్వు దైవజను పేరు పెట్టుకుంటున్నావే దైవజనుని అనిపించుకుంటున్నావే మంచి చెగ్గుపడల్లా నీకు సహనముందా ఊరుపు ఉందా బాగా గమనించండి సహిస్తున్నావా ఊరుపు అంటే సహనం అంటే దుష్టుల్ని సహించడం మన అనరాన మాటలు అన్నప్పుడు ఊర్చుకొని సహించడము ఆ సహనం ఎప్పుడైతే కలిగి ఉన్నావో నువ్వు ధనిడివి దేవునికి ఇష్టంగా నువ్వు ఉండగలుగుతావని దేవుని సేవకుడిగా మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను ప్రేమ దేవుని పెట్టారా దయచేసి అదే ప్రకటన గ్రంథము రెండవ జయము చూడండి రెండవ జయము రెండవ చిన్న ఏంటంటే నీ క్రియలను నీ కష్టము నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నువ్వు దుష్టులను సహింపలేవనియు అపుస్తులు కాకయే తమ అపుస్తుని చెప్పుకున్న వారిని పరీక్షించి వారి అబ్బతుకులని నువ్వు కనుగొంటువనియు చూడండి గమనించండి ఇక్కడ ఏమన్నాడంటే అంటే నీ క్రియలు నీ కష్టము నీ సహనము నేను ఎరుగుదు ఎంత గొప్ప మాట గమనించండి నీ క్రియలు అంటే నువ్వు చేసే ప్రతి పని నేను ఎరుగుదు ఏం పని చేస్తున్నావో నాకు తెలుసు అలాగే నీవు ఎంత కష్టపడుతున్నావో నిజంగా కష్టపడుతున్నావా ప్రయాసపడుతున్నావా మోకాలు ఉంటున్నావా బైబుల్ చదివి ధ్యానం చేస్తున్నావా శువాత ప్రకటిస్తున్నావా ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తున్నావా విశ్వాసలారా పరిశుద్ధులారా ఈ కరోనా వైరస్ రాగానే నీ జీవిస్తున్నావా దొరికింది ఆల్డేషన్ చెప్పి వ్యక్తిగత జీవితం కొంతమన్నా మన కాలుష్యములో మన చర్చి బిలివర్స్ వచ్చే ప్రాంతానికి వెళ్ళబడికి నాకు సంతోషం కలిగింది ఏంటి అంటే వాళ్ళ కుటుంబంతో కలిసి భారమతో ప్రార్థన చేసుకుంటున్నారు చాలా ఆనందం కలిగిందండి కుటుంబంతో కలిసి వారు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన 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 అది దేవుడు మంచి సమయం ఇచ్చాడు వారు అన్నారు ఈ కరోనా రాగానే మేమంతా పేములతో కలిసి కూడుకొని ఇలాగ ప్రభుత్వం ప్రార్థించే గొప్ప దంగి తెచ్చని చెప్పారు దేవుడు బిడ్డల ఈ టైములో ఈ సమయంలో మన ప్రభు దగ్గర ప్రార్థించే వరకు ఉండాలా సహనం కలిగి ఉండాలా నీ క్రియలు నీ కష్టము నీ సహనము నేను ఎరుగుదును అన్నాడు పిల్లరా నేను ఎరుగుదును నిజంగా సహనం కలుగున్నావా మంచి క్రియలు చేస్తున్నావా నువ్వు కష్టపడుతున్నావా ప్రభు కొరకు నీ కొరకు కష్టపడుతున్నావు నీ ఇంటి కొరకు కష్టపడుతున్నావు నీ కడుపు కొరకు కష్టపడుతున్నావు నీ పిల్లల కొరకు కష్టపడుతున్నావు కానీ ప్రభు కొరకు నువ్వేం కష్టపడుతున్నావు నువ్వు ప్రభు కొరకు ఏమి కష్టపడుతున్నావు నువ్వు ప్రభు నిమిత్తం ఎంత సహనం కలుగున్నావో అది ప్రభు అడుగుతాడు మర్చిపోకండి ప్రభు ఇది ప్రకటన గ్రంథము రెండవజ్యము మూడవ చూడండి ప్రకటన రెండు మూడులో ఏమంటాడంటే నీ సహనము కలి నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఇరుగుదును అబ్బ ఎంత దుఃఖకరమైన మాట అండి ఎంత మాట నువ్వు సహనము కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయలేదని నీ ఎరుగుదును నువ్వు వలసిపోలేదు నీ కొర కలిసిపోతున్నావు నీ ఇంటి కొర కలిసిపోతున్నావు నీ పిల్లల కొర కలిసిపోతున్నావు నీ కడుపు కొర కలిసిపోతున్నావు కానీ ప్రభు కొర కలిసిపోతున్నావా ప్రభు కొర కలిసిపోయావా ఇది ఇంతసేపు ప్రభుత్వం గడిపాను మోకాల బలహీనంగా ఉన్నాయి ఇంతసేపు స్వాత ప్రకటన చేశాను ఇన్ని ప్రాంతాలకు వెళ్ళాను అలసిపోయావా ఇంతసేపు బైబిల్ వాక్యాన్ని చదివి ధ్యానం చేశాను నువ్వు ప్రభు కొర అలసిపోయావా చూదడా ఎప్పుడు చూసిన నీ కొడుపు కొరకు నీ ఇంటి కొరకు నీ పిల్లల కొరకు కలిసిపోతా తప్ప ఆయన కొర కలిసిపోలేదు అది ప్రభు చెప్తున్నాడు నువ్వు సహనము కలిగి నా నామ నిమిత్తము భారం భరించి ఆలయం లేదని నిన్ను ఇరుగుదును నిన్ను ఇరుగుదును నిన్ను ఇరుగుదును సోదరి సోదరుడు భారం భరించి ఏసయ్యా మన భారం భరించాడు మన కుటుంబ భారము అప్పుల భారము రోగ భారము పిల్లల శ్రమల భారము పనుల భారము అలాగే పాప భారం అంతా కూడా మన కొరకు భరించాడు ఆ భారములో ఏదైనా కొంచెమైనా భరిస్తున్నావా కొలసి పత్రిక ఒకటి పద్నాలుగులో ఒకటి ఇరవై నాలుగు వర్షంలో కలసి పత్రిక ఒకటి ఇరవై నాలుగు వర్షంలో అప్పస్తం పౌలు గారు ఏమంటాడంటే ఏమంటాడు చక్కని మాట అంటాడు పౌలు గారు ఏమంటాడంటే ఆ మాట నాకు నచ్చింది ఏంటంటే ఇదిగో క్రీస్తుపడిన పాటలలో కుదువని నా వంతు నా శరీరమందు నేను తీర్చుచున్నాను ఎంత చక్కని మాట ఏమంటున్నాడు ప్ర పౌలు భక్తుడు క్రీస్తుపడిన పాటలలో కొద్దువని నా వంతు నా శరీరమందు నేను తీర్చున్నాను అంటున్నాడు ఆ వంతు దేవుని బిడ్డ గమనించండి కాబట్టి ఈరోజు మనము చేయవలసింది అంటే సహనం ఎందుకు ప్రభు సమీపం ఉన్నాడు ఎక్కడ సమీపంగా ఉన్నాడో మీకు చెప్తాను ఆ చెప్పకముందు గమనించండి నీవు నేను మన మర్చిపోవద్దు ప్రభు సమీపం ఉన్నాడు దూరంగా లేడు ఎక్కడున్నాను మీకు జ్ఞాపం చేస్తాను దానికి సేక ముందు నువ్వు సహనం కలిగి ఉండాలా దేవుడి వాక్యంలో మరి కొన్ని చక్కటి మాటలు రాయబడింది చాలా ఎన్నో వస్తునాలు ఉన్నాయి కానీ అన్నీ చెప్పడానికి తీటి పత్రిక రెండు రెండు పత్రిక రెండు అదే నాలుగు వర్షంలో మరి సహనం గురించి చాలా చక్కగా మాటలు రాయబడినాయి కానీ అవన్నీ చదివి వినిపిస్తే ఇప్పుడు సమయం సరిపోదు కాబట్టి మీ సహనము సకల జనులకు తెలియజేయబడి అన్నాడు చూడండి దీంట్లో యాకో పత్రికలో ఒక మాట రాయబడింది యాకో పత్రికలో యాకోబు పాత నిబంధనల భక్తుడిని జ్ఞాపం చేస్తున్నాడు కొత్త ఉన్న యాకోబు పాత నిబంధనలున్న ఈ భక్తుని జ్ఞాపం చేస్తున్నాడు చూడండి ఎవరంటే ఏకో పత్రిక ఐదే వజ్యము ఐదే వద్యము పదకొండు రోజుల చూడండి పదకొండు రోజుల్లో సహించిన వారే ధ్వనులనుకుంటున్నాము కదా ఎవరండి సహించిన వారు ధ్వన్యులనుకుంటున్నాం కదా అని చెప్పి మీరు మీరు ఏబు యొక్క సహనమును గూర్చి వింటిరి ఎవరి సహనం గూర్చి ఏబు యొక్క సహనం గూర్చి ఇంటిరి అని ఎంతో జాలియు కనుకర్మను గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు చూడండి ఏబు ఎంత సహనం కలుగున్నాడో బహ్ నిజంగా ఏబు యొక్క చరిత్ర చదువుతుంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఆ సహనము ఆ ఊర్పు ఆ మృదత్వము తర్వాత ఆ సాత్వికము అది జీవించే విధానము ఆయన మాట్లాడే విధానము ఆయన పలికే విధానము చాలా అద్భుతకరంగా కనబడుతుంది పిల్లరా అద్భుతకరంగా కనబడుతుంది పిల్లరా కొద్దిసేపు అంటే ఏబు ఎంత సహనం కలగొన్నాడో ఈ ఏం మాటలు అన్నాడో ఆ మాటలు మీకు జ్ఞాపం చేయాలని చెప్పేసి ప్రభుపేట మీకు మన జాతనం ఒక్కసారి ఏబు గ్రంథంలోకి వద్దాం మొదటి అధ్యయనకు వద్దాం ఏబు గ్రంథం చూడండి మొదటి మొదటిజంలోకి వద్దాం మొదటి అజ్యంలో చక్కని మాట రాయబడిన కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను పిల్లరా దయచేసి ఏబు గ్రంథంలో మొదటి అజ్యంలో మొదటి యజ్యము ఇరవై ఒకటం నుండి మొదటి అజ్యం ఇరవై ఒక నేను నా తల్లి గర్భముల నుండి దిగంబర్నై ఉచితని దిగంబర్నై అక్కడికి తిరిగి వెళుద్దును ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకును యహోవా నామం నాకు స్థుతి కలిగిన గాక అని అన్నాడు చూడండి ఒక మాట ఎప్పుడన్నాడు ఎప్పుడన్నాడు అని అంటే అన్నీ ఉన్నప్పుడు అనలేదు ఈ మాట అన్ని ఉన్నప్పుడు అనలేదు ఒకవేళ అన్ని ఉన్నప్పుడు అంటే నేనేమిచ్చానండి దేవుడు ఇచ్చాడు దేవుడు అని ఇస్తుంటే ఉంచుకుంటాడు కష్టమవుతే మానేస్తాను అనుకోవచ్చు కానీ ఏ ఎంత ధనవంతుడంటే అంటే మొదటి ఒకటి నుంచి మూడు వరకు చూస్తే ఊజి దేశంలో అతను మించిన ధనవంతుడు ఎవ్వరు కూడా లేరని రాయబడింది అతడు ఎలాంటి వాడి అంటే యథార్థవంతుడు నాయవంతుడు దేవునిందు భయభక్తులు కలిగి చెడుతరం సాధించినవాడు ఈ విషయంలో కూడా ఎక్కడైనా తప్పు చేశాడంటే తప్పు చేయలేదు యథార్థంగా ఉన్నాడు తర్వాత దేవుని నాయవంతులుగా ఉన్నాడు దేవునంది భయభక్తృ కలిగి ఉన్నాడు చరిత్రను సర్జించాడు అతనికి ఏమున్నాయి ఏ అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు చూడండి అంటే రోడ్లు ఎంతమంది పది మంది తర్వాత అతనికి ఏడు వేల గురులు ఏడు వేల గురులు అంటే ఇంచుమించులో ఈ బాలనగర్ బోన్పల్లి కూడా సరిపోదు అనమాట ఈ ఏడు వేల గొర్రెలు కాయడానికి ఎంతమంది సేవకులు కావాలా ఎంతమంది పనివారు కావాలా ఆలోచించండి తర్వాత మూడు వేల ఒంటులు దీనికి కూడా ఎంతమంది పని వాళ్ళు కావాలా ఎంత భూమి కావాలా ఐదు వందల ఎద్దులు అంటే ఇంచుమించులో ఈ దున్నడానికి ఐదు వందల మంది కావాలా తర్వాత ఐదు వందల ఆరుగారులు కలిగి బహుమ బహుమంది పనివారు కలిగి అతనికి ఆస్తిగా ఉండాను ఇంత ఆస్తి అంత ఆస్తి కదండి ఆస్తి కాదు దేవుని బిడ్డరా ఆస్తి కాదు తను ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఒకే దినమంది కోల్పోయారు ఈ ఏడు వేల గొర్రెలు పిల్లరా మూడు వేల ఒంటులు ఈ ఆవులు ఇవన్నీ ఎద్దులు కూడా ఈ గార్దులు ఎందుకు కూడా ఒకే దని మంది కోల్పోయి పనివాళ్ళు కూడా కోల్పోయారు ఒక్కొక్కరు మిగిలారు కొడుకులు కూతురు కూడా ఒక్కొక్కరు మిగలేదు అంత పోగొట్టుకున్న తర్వాత ఆయనన్న మాట ఎంత సహనంచండి నా తల్లి నుండి నేను ఏమీ తీసుకురాలేదు దిగంబరుగా వచ్చాను దిగంబరుగా వెళ్ళిపోతాను ఎహోవా ఇచ్చాను యహోవా తీర్చుకొను ఎహోవా నామకు స్థుతి గాక అన్నాడు ఈ గొప్ప మాట మన జీవితంలో ఎప్పుడైనా వచ్చిందా చిన్న శ్రమ కలగబోడికి నాకు తెలిసిన వారు కొంతమంది ఉన్నారు శ్రమ కలగబోడికి కొన్నిసార్లు వీళ్ళు కొందెచ్చుకుంటారు ఆ శ్రమ కలిగే దేవుని మందులను మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రభువుని విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంత దుఃఖకరము ఎంత బాధకరము ఎంత వేదకరం అంటే దేవుణ్ణి విడిచిపెట్టిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఓ ప్రియమైన వాక్మెంటా సోదరి సహోదరుడా బాధకరము వేదకరము శ్రమ కలిగితే నువ్వు దేవుని విడిచిపెడతావా దేవుని మందు మానేస్తావా ఇది నీ తగిన ఏబులాగ యథార్థంగా ఉన్నావా ఏబులాగ న్యాయమంతుడిగా ఉన్నావా ఏబు బుబోలో నువ్వు నీతి మంత్రుడిగా ఉన్నావా దేవుడి భయపతి కలిగి ఉండి చరిత్రను విసర్జించావా నువ్వు అంత భక్తిగలుగు ఇంత సాధన వస్తే కూడా యహోవా ఇచ్చాను యహోవా తీసుకుని యహోవా నామనుకు స్థుతికరంగా కంటే ఈరోజు నీవేం చెప్తున్నాను ప్రభు దగ్గర ఆయన ఏమన్నాడంటే చూడకున్న మాటలు మీ జ్ఞాపం చేస్తాను ఏబు ఉందాము ఏపు గ్రంథం పదమూడు పదిహేను వస్తువులు చక్కని మాట రాయబడింది ఏపు గ్రంథము పదమూడు పదిహేనులో అద్భుతకరమైన మాట మీ జ్ఞాపన జాతం తెచ్చేసి ఈ వాక్య నినండి పదమూడు పదిహేనులో ఏమంటాడంటే చూడండి ఇదిగో ఇదిగో అని చెప్పి ఏమన్నాడంటే ఇదిగో ఆయనను చంపునను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను కనిపెట్టుచున్నాను చూడండి ఏమన్నాడు నా కుమారులు చనిపోయాడు నా కుమార్తె చచ్చిపోయారు అలాగే ఎత్తులు పోయి ఆవులు పోయి ఒంటి అని పోయి పోయి ఇంకా నన్ను ఆయన నన్ను చంపునే సరే ఓ ఎంత అద్భుతం ఆయన నన్ను చంపునే సరే నేను ఆయన కొరకే కనిపెడతాను ఆయన కొరకే కనిపెడతాను ఆయన చర్యలు చనిపోవడం దొంగిని దంగిని దంగిత ఈ మాట ఎంత గొప్ప మాట అండి ఈ మాట ఇంట నా దేవు నా దాసుడా నా సేవకుడా ఓ ఏబూ నీకింత సహనమా ఇంత మంచి హృదయమా ఓ నా సేవకుడా ఓ దైవజనుడా ఓ నా కుమారుడా నా బిడ్డ నీకు ఇంత సహనమా చేసరా ఆయన నన్ను చంపున ఇదిగో ఇదిగో చెప్తాను ఇదిగో ఆయన నన్ను చంపున సరే నేను ఇంకా సహనంతో లేక ఆయన కొర సహనంతో ఆయన కొర నేను కనిపెడతాను ఈ మాట ఈ పలుకు పలుకుతో ఒక మాట చెప్తాను ఈ మాట మన నోట్లను చేస్తే శాతన్ సంపచ్చలు కొట్టినట్టు దేవునికి మహిమ కలిగజేసినట్టు దేవుని పెట్టలేరా ఫస్ట్ ఆ మాట అన్నాడు రెండో మాట పిల్లరా మాట అన్నమాట చూడచ్చేసి ఆ రెండో మాట ఏమన్నాడంటే ఇదే ఏభగ్రంథము ఇరవై మూడు ఇరవై మూడు పన్నెండు పదమూడులో ఈ మాట కూర్చోదాన్ని చూడండి ఏపు గ్రంథము ఇరవై మూడు పన్నెండు పదమూడులో చక్కని మాట రాయబడిన ఈ మాట జ్ఞా ఇరవై మూడు పన్నెండు పదమూడులో చూడండి దయచేసి ఆయన ఆయన పెదవుల ఆజ్ఞలను విడిచి తిరిగి తిరగలేదు చూడండి ఏమన్నాడు ఆయన పెదవుల ఆజ్ఞని విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వభావం కంటే ఎక్కువగా ఉంచిదిని ఆయన చెప్పేవాడు అంటే పదమూడు చూడండి అయితే ఆయన ఏక మనిషి గలవాడే ఆయన మార్చలేడు ఆయనకిష్టమైనది ఏదో అదే ఆయన ఆయనకి ఆయనకిష్టమైనది ఏదో ఏదో అదే చేయను చూడండి మాట ఇష్టమైంది ఆయనకిష్టమైంది ఆయనకిష్టమైంది దేవుని బిడ్డ నాకు ఇష్టమైంది కాదు నాకు ఇష్టమైనది కాదు ఆయనకిష్టమైంది ఈరోజు ఆయనకిష్టమైంది ఇది ప్రభువు గురించి కూడా తండ్రి తన కుమారు నల్లగొట్టకు అంట తండ్రికి ఇష్టమైంది ఆయన నల్లగొట్టబడ్డాడు నలగొట్టబడ్డాడు యశా గ్రంథం యాభై మూడు అంతా చదువుకుంటే యశా గ్రంథము యాభై అద్యం ఆరుషంలో కొట్టివారికి నా ఈపుని అప్పగించి తని ఇంటికలు పెరిగే వారికి నా ముఖము తిప్పుకోలేదు వారికి నా మొఖం దాచుకోలేదు తిప్పుకోలేదు అట్టాడు అంటే నలగొట్ట ఒక దగ్గర ఉంది ఆయన నాకు ఆయన నలగొట్టకు తండ్రికి ఇష్టమైన అన్నాడు కాబట్టి ఇది కూడా ఏపు కూడా ఏమన్నాడు ఏ రీతిగా మన పాపం కొరకు మన అతిక్రమం కొరకు మన దాసులు మన మన బానిసత్వం కొరకు మన అతిక్రమం కొరకు యశుప్రభు ఎలాగ నల్లగొట్టబడ్డాడో ఆ నల్లగొట్టబడ్డానికి తండ్రికి ఎలా ఇష్టమైందో ఏపు కూడా ఉన్నాడంటే ఆయనకి ఇష్టమైంది ఏదో అది ఆయన చేను దానికి నేను అంగీకరిస్తున్నాను అన్నట్టుగా ఈ చెప్పాడు అన్నట్టుగా ఈ చెప్పాడు చెల్లి తమ్ముడా సోదరి సహోదరుడ ఒక్క మాట ఆలోచించాను ఈరోజు ఆయన ఇష్టానికి ఆ ఇష్టానికి నువ్వు అంగీకరిస్తున్నావా ఆ ఇష్టానికి నువ్వు అంగీకరిస్తున్నావా ఆ ఇష్టానికి నువ్వు లోపడుతున్నావా నువ్వు లోబడితే చాలా ధన్యుడివండి చాలా ధన్యుడివి ఎంత ధన్యుడివో అంటే మామూలు ధన్యత కాదు గొప్ప ధన్యత గొప్ప భాగ్యము గొప్ప కురప నేను ప్రేమపూర్వకంగా దేవుని చావకడిగా మేము బాధపడి మేము బ్రతుపల్గొన్నాను అని చెప్పి ఇదే మూడో మాటగా ఏమన్నాడంటే ఇరవై మూడు పదిలో చూడండి ఇది ఏ భో గ్రంథము ఇంకా చాలా ఉన్నాయి అది మీ జ్ఞాపం చేస్తాను ఇరవై మూడు పదో అంటాడు నేను నడుస మార్గము ఆయనకు తెలియను ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడదును నా పాదములు ఆయన అడుగు జారలు ఇడవక నడుస్తున్నవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును సంచరించి తిని ఎంత గొప్ప మాట అండి ఇదిగో నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు నా మార్గ నా అడుగులు అటు ఇటు తిరగక ఆయన మార్గమును నడుచుకుంటున్నాయి అది నాకు తెలుసు అందుకే ఏబో ఇరవై ఒకటి ముప్పై ముప్పై ఒకటి అద్యం ముప్పై ఏడు వస్తున్నాయి ఏమైంది అంటే మాట ముప్పై ఒకటి ముప్పై ఏళ్ళలో నేను నా అడుగుల యొక్క లెక్క ఆయనకు అప్పగించుటకు రాజు వలె వెలుసులని అంటున్నాడు రాజు వలె ఎందుకు వెళ్తాడు రాజు వలె ఎందుకు వెళ్తాడు నా అడుగు లెక్క తప్పు చేయలేదు నేరం చేయలేదు యథాధులు కోల్పోలేదు నీతులు కోల్పోలేదు దేవుని భయభక్తులు కోల్పోలేదు పిల్లరా ఆ రీతిగా ఉన్నాడు కాబట్టి దృఢంగా ఏం సాక్ష్యం ఎత్తున్నాడు అంటే నేను నడుచు మార్గం అని తెలుసు నేను శోధింపబడిన తర్వాత సువర్ణం వల్లే కనబడతాను ఎలా కనిపిస్తాను సువర్ణం వల్లే చెల్లమ్మ తమ్ముడా సోదరుల కొద్ది కాలం సోదలు కొద్ది సమయం మిగతాది వచ్చే ఎపిసోడ్లు చెప్తాను ఆ మాటలు మీకు జ్ఞాపం చేసి ముందుకు వెళ్తాను పిల్లరా కొద్ది కాలం ఎబ్రి పత్రిక రెండు పద్యములు చూడండి ఆయన శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు యేశుప్ర వారు శోధింపబడి శ్రమ పొందాడు ఎందుకు శ్రమ పొందాడు అని అంటే శోధింపబడిన నీ కొరకు నా కొరకు శోధించబడ్డాడు నిన్ను నన్ను విడిపించడానికి నీకు నాకు సహాయం చేయడానికి దేవుని బిడ్డ నువ్వు శ్రమలో ఉన్నావా శోధలం ఉన్నావా కష్టములు ఉన్నావా దుఃఖములు ఉన్నావా బాధలో ఉన్నావా ఈ మధ్య ఒక అనకా అనకాపల్లించి ఫోన్ చేసింది ఆమె పేరు అన్నమ్మ మీరు ప్రార్థించండి ఆమె కరోనా వచ్చింది ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది ఆ తల్లి తల్లికొర ప్రార్థించండి అన్నమ్మగారు దర్శసి వాక్ విన్నవారు ఆ ప్రభా అన్నమ్మగారు ముట్టండి ఆ కరోనా వైరస్ నెగట్టుకు రావాలి ప్రభా తొలగిపోవాలని చెప్పి ప్రార్థన చేద్దాం ఒకళ్ళలాంటి వ్యాధితో ఉన్నవా సోదరి సహోదరుడా కరోలతో ఉన్నావా లేక క్యాన్సర్ వ్యాధితో ఉన్నావా లేకపోతే రక్తస్రావంతో ఉన్నావా లేక గుండు పోతుతో ఉన్నావా షుగర్ బీపుతో బాధపడుతున్నావా రకరకాల డిసీజులతో రకరకాల రోగ వ్యాధులతో బాధపడుతున్నావా అయితే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు శోధించబడి శ్రమ పొందాడు ఎందుకంటే మనకు సహాయం చేయడానికి మొదటి పేతరు రెండు ఇరవై నాలుగులో ఏమంటాడంటే చక్రమాట రెండు ఇరవై నాలుగులో మొదటి పేతరు పత్రిక ఆయన పొందిన గవర్నమెంట్ చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు ఆయన గాయలు ద్వారా స్వస్థత స్వస్థత అని స్వస్థత నూట ఇరవై ఒక అంటాడు ఆపద నిర్వహిస్తుంటాడు ఆపదకాలం వారు ఎగోవా మెరపెట్టగా ఆయన తన వాక్ను పంపి వారిని బాగు చేశాను తన వాక్కుని పంపి ఆయన బాగుచేయబోతున్నాడు చెల్లి తమ్ముడా సోదరి సహోదరుడా దేవుడిని బాగు చేయబోతున్నాడు నువ్వు సహనంతో కలబెట్టు సహనంతో ప్రభుని అడుగు దేవుడు ఈ శ్రమ నుండి దుఃఖ బాధ నుండి నిపించబోతున్నాడు సహించబోతున్నాడు శ్రమలను కొనుగపోకు శ్రమలను కొనుకపోతే నువ్వు వాడు అవుతావు అన్నాడు ప్రభువారు దేవుని వాక్యము తేటగా మనకు తెలియజేస్తుంది అంత కొరకు దయచేసి ఈ ఈరోజు నేను సువర్ణంగా చేయడానికే ఈ శ్రమ వచ్చిందమ్మో వచ్చింది కదా తన రేపు రెండంత ఆస్వాదించబడ్డాడు తర్వాత వచ్చే ఎపిసోడ్లో ఆ ఎపు ఆ మాట జ్ఞాపం చేసి సమీపం అంటే ఎక్కడున్నాడో ఆ మాట చెప్పి నేను జ్ఞాపం చేస్తాను అందుకు దయచేసి నీ నా శ్రమ పాప శాపం కొరకు వేసి శిలివేబడి చనిపోయి సమాధి చేయబడి పునరుత్ మూడు రోజున ముత్యం చేయలేసాడు ఆయన తిరిగి రాబోతున్నాడు త్వరగా రాబోతున్నాడు చిద్దంగా ఉండు రడిగుండు శ్రమంలో కురుగుపాకు ప్రభు కొరకు సహనంతో కనిపెట్టు మీ సహనము సకల జన్లకు తెలియజేయని ప్రభు సమీపకున్నాడు తల వంచని ప్రార్థన చేద్దాం దయమడిన తండ్రి కృపగల దేవామి స్తోత్రం దేవా నేను మేము సహనం కలిగి ఊర్పు కలిగి మా సహనము సకల జనులకు తెలియజేయమన్నారు కాబట్టి ఇలాంటి సహనము కలిగి ఊర్పు కలిగి జీవించుటకు మమ్మల్ని సిద్ధపరచండి పరిశుద్ధత కాపాడుకోమన్నారు ఆ రీతిగా చింతపచ్చాన్ని ఈ సమలు ఎంతమంది కరోనా వ్యాధులతో బాధపడుతున్నారో రకరకాల వ్యాధులతో రోగాలతో బాధపడుతున్నారు ఏషయ్యా ఇప్పుడు మీ వాక్కుని పంపి నామలో వారు స్వస్థ పచ్చు ప్రార్థన ఏసు నామలో ఈ మాట పర ఈ ప్రార్థన చేస్తుండగా ప్రభా యేసు సున్నాలు మీ బిడ్డలకి విడుదల స్వస్థత ఆరోగ్య శక్తి బలవంత నింపబరిది కాక ఏసుములు స్వస్థత కలంగాక వారికి శక్తి సమాధానం సమ్ముధిగా ప్రార్థన ప్రాధత్న సమలో సోధులన్నింటినీ విడిపించి సహాయించండి నేను స్పాన్సర్ చేసిన మా ప్రియులు ఉమేష్ గారిని సుజాత గారిని రొయ్యి రిసాయిని శరణంజలి రియల్ పర్జెట్ గారిని కూడా బాగు దీవించి ఆశ్రదించమని ఏ శ్రు దీవుని అమలో శ్రుధించి ప్రార్థత్నాం తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అనే దేవుని ప్రేమయు మన ప్రభుని ఏ శ్రీకృష్ణ వారి కృపయు పరిశుద్ధాత్మ దేవునక దేవుని సావాసం సహవాసం అని అనుగ్రహించే ఆదరణ సమాధానం తోడు నిత్యము ఎల్లప్పుడూ మనకునో సకల పత్రిక అందరికీ సంఘమునకు ముఖ్యంగా మా సంఘాలన్నిటికి మా తోటి జతపన వారికి ప్రేమ పిలుపు ప్రేక్షకులకి వాక్యమైన వారందరికీ చదా మీ కృప నిత్యముతో నేర్పించం గాక అమెన్ మే అమెన్ మీ